వినో. ఆనాడు మనిషే అద్భుతమైన అవకాశం పొందుకున్నాడు ప్రజలకు నీతిగా పరిపాలన చేయటానికి. కానీ తన పదవిని వాడుకొని, పలుకుబడిని వాడుకొని, అధికారాన్ని వాడుకొని ప్రజలకు మేలు చేయవలసినటువంటి మనిషే దారుణాలు చేస్తున్నాడు, నేరాలు చేస్తున్నాడు. అందుకే చెప్పా గొప్ప పాపం. ఏమిటా పాపం? జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయాడు. తనను సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడు అనే సత్యాన్ని మర్చిపోయాడు. తాను ఈరోజు కలిగి ఉన్న పదవికి, కలిగి ఉన్న అధికారానికి, కలిగి ఉన్న హోదాకి కారణము దేవుడే మర్చిపోయాడు. నువ్వు మర్చిపోయావేమో, దేవుడు మాత్రం మర్చిపోలా. ఉద్యోగం లేక నువ్వు ఏడిచావు, ప్రమోషన్ లేక నువ్వు ఏడిచావు, ట్రాన్స్ఫర్ కాక నువ్వు ఏడిచావు, వ్యాపారంలో లాభం లేక నువ్వు ఏడిచావు, దేవుని సంధికి వచ్చి మొరపెట్టావు, ప్రభువా 10 సంవత్సరాలుగా ఉద్యోగంలో జీతం పెంచలా, ప్రమోషన్ రాలా, చాలు ఇచ్చాలని జీతం నాయన, ఈ జీతంతో నేను బ్రతకలేకపోతున్నా, నా భార్యను బిడ్డల్ని బ్రతికించలేకపోతున్నా, ఏడ్చావు. దేవుడు కనికరించి నీకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు కనికరించి నీకు కారు ఇచ్చాడు, దేవుడు కనికరించి నీకు ఒక ఇల్లు ఇచ్చాడు. ఉంటున్న ఇంట్లో అస్తమాను వర్షం పడినప్పుడల్లా నీళ్లు లోపలికి వస్తే గిన్నెలు మార్చలేక అల్లాడిపోయాం. ఇలా ఎంతకాలం ప్రభువా అని చెప్పి ఏడిస్తే దేవుడిని ఒక ఇల్లు ఇచ్చాడు. ఎండలో ఎండిపోతూ, వర్షంలో తడిచిపోతూ, నడుచుకుంటూ, సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు నువ్వు ఏడ్చావు ప్రభువా ఇలా ఎంతకాలం అని ఏడిస్తే దేవుడికి ఒక బైక్ ఇచ్చాడు, దేవుడికి ఒక కారు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ వస్తువు కలిగి ఉన్నావో, ఏ వాహనం కలిగి ఉన్నావో, ఏ స్థలము కలిగి ఉన్నావో, ఏ పొలము కలిగి ఉన్నావో, ఏ గృహము కలిగి ఉన్నావో, అది దేవుడు నిన్ను కనికరించి ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు ఆ గృహాన్ని, ఆ వాహనాన్ని, ఆ వస్తువును, ఆ స్థలాన్ని, ఆ పొలాన్ని, ఆ పదవిని, ఆ అధికారాన్ని ఆధారము చేసుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తాడు. మనిషే తన పదవిని ఆధారం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలుసా? దేవుని మందిరాన్ని అపవిత్రపరచటం మొదలుపెట్టాడు. దేవుని మందిరాన్ని అపరిశుద్ధంగా మార్చేయటం మొదలుపెట్టాడు. దేవుడు చూశాడు, మనిషే ఎంత పాపిష్టివాడిగా తయారయ్యావు, నువ్వు నీ రాజ్యాన్ని మలినం చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న మనుషులను మలినం చేస్తున్నావు, ప్రజలను మాయ చేస్తున్నావు, ఆఖరికి నా మందిరాన్ని కూడా వదిలిపెట్టలేదే, నా మందిరాన్ని కూడా నువ్వు కలుషితం చేసేస్తున్నావు. జాగ్రత్త మనిషే, జాగ్రత్త. ఉన్నారా ఈరోజు? భార్యను మోసం చేస్తున్నావు, భర్తను మోసం చేస్తున్నావు, నీ బంధువులను మోసం చేస్తున్నావు, ఆఫీసులో పనిచేస్తున్న చోట ఉద్యోగస్తులను మోసం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్న చోట నీ కస్టమర్ని మోసం చేస్తున్నావు, ఆఖరికి మందిరాన్ని కూడా మోసం చేస్తున్నావు, మందిరంలో కూడా దగా చేస్తున్నావు, మందిరంలో కూడా వచ్చే కానుకలను దుర్మార్గుడ కొట్టిపడేస్తున్నావు, ఆఖరికి మందిరాన్ని, దేవుని మందిరాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచేసుకుంటున్నావు. నీ కూతురు పెళ్లి చేయాలన్న మందిరంలో ఉన్న కానుకలే కావాలి, నువ్వు కారు కొనుక్కోవాలన్న మందిరంలో ఉన్న కానుకలే నీకు కావాలి, ఇల్లు కట్టుకోవాలన్న దేవుని సొమ్ము మందిరానికి ఇవ్వబడిన కానుకలే నీకు కావాలి. నువ్వు ఎవరువో తెలుసా? గెహజీకి పుట్టిన కొడుకు నువ్వు. ఎవరా గెహజీ? దేవుని సేవతో ఆటలాడినవాడు, దేవుని సొమ్ముతో ఆస్తిని కూడబెట్టుకున్నవాడు. ఏమయ్యాడో తెలుసా? కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు. తాను మాత్రమే కాదు, తన సంతతి కుష్ఠరోగంతో మొత్తబడింది. జాగ్రత్త, నువ్వు ఎవరితో ఆటలాడినా ఆ శిక్ష అంతంత మాత్రమే ఉంటుందేమో, కానీ దేవునితో కానీ, దేవుని మందిరముతో కానీ ఆటలాడావో శిక్ష తీవ్రంగా ఉంటుంది. యూదా ఇస్కరియోతు, యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, ఖజానాదారుడు, యూదా ఇస్కరియోతు దగ్గరే డబ్బు సంచి ఉండేది. దేవుడు ఎంతగా నమ్మాడో తెలుసా యూదా ఇస్కరియోతుని? అంతగా నమ్మి డబ్బు సంచి యూదా ఇస్కరియోతుకు అప్పగిస్తే ఏం చేశాడు? కొట్టి పడేశాడు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యుడే, యేసుక్రీస్తు యొక్క సేవలో ఖజానాదారుడుగా ఉంటూ యేసయ్య సొమ్మును కొట్టి పడేశాడు. జాగ్రత్తగా వినండి, 12 మంది శిష్యులలో 11 మంది సేవకులయ్యారు. డబ్బును కొట్టేసినోడేమో ఆఖరికి తను తాను చంపుకున్నాడు. దేవుని మందిరము పరిశుద్ధమైంది, పవిత్రమైంది, ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక ఆత్మీయత. దేవుడంటే భయము, భక్తి ఉండాలి, ఉండాలి కాబట్టే, ఉన్నది కాబట్టే
ఈరోజు కల్వరి టెంపుల్ ఆ విధంగా దీవించబడుతుంది.